కాస్తంత సమయస్ఫూర్తి కాస్తంత బుద్ధి కుశలత ఈ రెండు ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు అంత సింపుల్గా చాలా పెద్ద వివాదాన్ని భూతద్ధం పెట్టి ప్రజలకు చూపించిన అతి పెద్ద సమస్యని చాలా సింపుల్గా పరిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇంతకీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిష్కారం ఏంటి అంటే రాష్ట్రంలో ఇప్పుడు రగులుతున్న వివాదం ఏదైనా ఉంది అంటే కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది అంటే ఒకటి ప్రధానంగా ఆయన దేవుళ్ళ గురించి మాట్లాడింది కారణం అండి డిక్లరేషన్ విషయంలో ప్రధానంగా టీటీడీ సంబంధించి ఆల్రెడీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ముందే ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన మాటల్ని కొంతమంది వక్రీకరించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు తర్వాత డిక్లరేషన్ అంశంలో సీఎం ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ కొడాల నాని గారు ఆ వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ చేయడం ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం మొత్తానికి ఒక దుమారం అయితే రేగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సో దీన్ని ఎలాగా డీల్ చేస్తారు ఈ ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు ఒక పక్క కుల మత రంగును పులిమే ప్రయత్నం ప్రతిపక్షం తీవ్రంగా చేస్తున్న టైంలో ఆ రంగులో ములిగిపోతారా వైసీపీ నేతలు వైసీపీ పార్టీ అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ చాలా సింపుల్గా చాలా సమయ సమయస్ఫూర్తితో దీన్ని సింపుల్గా పరిష్కరించేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏంటి అంటే ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడైతే తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానానికి చేరుకున్నారో అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఆయన ముందుగా తిరునామం పెట్టుకోవడం అలాగే పూర్తిగా సాంప్రదాయ వస్త్రధారణ పంచి కట్టుకోవడం పట్టు వస్త్రాలతో పంచి కట్టుకున్నారు కండువా ధరించారు స్వామివారి వస్త్రాలను నెత్తిన పెట్టుకొని అక్కడ వాళ్ళు చేసిన ముందు అన్ని పూజలు అన్నింట్లో పాల్గొని స్వామివారికి వస్త్రాలైతే సమర్పించారు అయితే దీంతో ఒక రకంగా మతస్థులకు డిక్లరేషన్ నింపాలి అనే వాదన ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి ఈ సాంప్రదాయ వస్త్రధారణ అలాగే పూర్తిగా హిందువులను గౌరవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులంటే ఎంత గౌరవం హిందూ మతాలంటే ఎంత గౌరవం అనేది కూడా ఒక సంకేతాన్ని పంపించారు ఇటువంటి సమయంలో అసలు డిక్లరేషన్ అనే డిక్లరేషన్ ఇవ్వాలి అనే పదమే అవసరం లేదు అన్నట్టుగా అక్కడ వచ్చేసింది అనేదే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఎందుకంటే ఇటువంటి దీని మీద అనవసరంగా రేజ్ అయిపోవడం మాట్లాడడం ఇంకా వివాదాలు రెచ్చగొట్టే కన్నా చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలకే ఒక సంకేతం వెళ్తుంది ఈ వివాదం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది అనే రీతిలో జగన్ గారు ఒక మంచి సంకేతం ఇచ్చారు అనేది ఎందుకంటే జగన్ గారిని విపరీతంగా అవమానించే వాళ్ళు సైతం కన్ఫ్యూజ్ అయ్యారు ఏంటి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాం ఏంటి అనేది చాలా సింపుల్గా ఆయన పూర్తి సాంప్రదాయబద్ధంగా మారి పట్టు వస్త్రాలను ఎప్పుడైతే స్వామివారికి అందజేశారో ఒక రకంగా అన్యమతస్థులకు డిక్లరేషన్ నింపాలి అన్న వాదనకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టడమే కాకుండా ఆయన పెట్టుకున్న తిరునామాలు ఏవైతే ఉన్నాయో డిక్లరేషన్ మాట అవసరం రానట్లుగా ఇష్యూని సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి పడేశారు కొడాలి నాని గారి వివాదానికి కూడా ఈ దీంతో ఒక రకంగా ఒక చెక్ పెట్టినట్లు అయింది అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి